పద్నాలుగు కళా వారసత్వం భారతదేశం కళలకు పుట్టినిల్లు ఆ కళలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం ఆ విశిష్టతే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి దానికోసం రూపొందిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది జాతీయత భావాన్ని పెంపొందిస్తుంది భారతదేశ సమగ్రతను ఐక్యతను బలోపేతం చేస్తుంది ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సంప్రదాయాన్ని తెలుసుకోవాలి కళలు అరవై నాలుగు రకాలు ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళలైతే కొన్ని జానపద కళలు వీటిలో ఐదింటిని లలిత కళలుగా పేర్కొంటారు వి చిత్రలేఖనం శిల్పం సంగీతం సాహిత్యం నాట్యం లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి అటువంటి లలిత కళలలో సంగీత సాహిత్యాల సమాహార కళగా విరాజిల్లుతున్నది నాట్య కళ ఇది మన కళా సంస్కృతికి సమున్నత స్థానం కల్పించింది కుల మత ప్రాంతీయాలకు అతీతంగా నిలుస్తోంది జాతీయ సమైక్యతను చాటి చెబుతోంది కొన్ని నాటిరీతులు మన దేశంలో ఎక్కడ ఉద్భవించాయో నేటి తరం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది ఈ కడావారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు ఈ కడారూపాల వలన విజ్ఞాన సంపద ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది మన రాష్ట్ర శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి గురించి గత తరగతులలో తెలుసుకున్నాం ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో నాటిరీతుల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం విద్యార్థులందరికీ నమస్కారం ఈ రోజు మనము ఎనిమిదవ తరగతి తెలుగు పద్నాలుగవ పాఠం కరావారసత్వంలో భాగంగా ఉన్న భరతనాట్యం పాఠం గురించి తెలుసుకుందాం భరతనాట్యం భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లివంటిది ఇది తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధి గాంచినది భరతనాట్యం తమిళనాడు తంజావూర్లో నట్టువనార్లు దేవదాసిలు ఈ కళకు పోషకులుగా చెబుతారు భూభావం రా రాగం తత్తాళం అనే మూడు ప్రాథమిక నృత్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది ఇందులో నృత్య భంగిమలతో పాటు అరవై నాలుగు రకాల హస్త పాదకదలికలు ఉన్నాయి పురాతన దేవాలయాల మీద శిల్పాలు భరతనాట్య భంగిమలలో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటాయి కాంచీపురం శివాలయంతో పాటు అనేక పురాతన హిందూ దేవాలయాలపై వివిధ భంగిమలలో శివుని శిల్పాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి చిదంబరంలోని నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం నూట ఎనిమిది భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతోంది వీటిని నాట్యశాస్త్రంలో కరణాలుగా సూచిస్తారు బాదామీ గుహలలో శివుని శిల్పానికి ఉన్న పద్దెనిమిది చేతులు భరతనాట్యంలోని హస్తముద్రలను తెలియజేస్తాయి నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యం మూడు విధాలుగా ఉంటుంది అవి నృత్యం నృత్యం నాట్యం నృత్యం అంటే శరీర అవయవాల కదలిక నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైన నర్తనం నాట్యం అంటే నృత్య నృత్య సమ్మేళనం అవయవాల ద్వారా అభినయం చేస్తూ ప్రేక్షకులకు తాము ప్రదర్శించే విషయాలను అర్థమయ్యేలా చూపడమన్నమాట దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యం ప్రదర్శించేవారు దేవదాసి అంటే భగవంతునికి దాసీలు లేదా సేవకులుగా అంకితం చేయబడినవారు భరతనాట్య నర్తకి వస్త్రధారణ హిందూ వధువు మాదిరిగా ఉంటుంది ప్రత్యేక పద్ధతిలో చీర ధరిస్తారు సంప్రదాయ ఆభరణాలతో అలంకరించుకుంటారు కళ్లకు కాటుక అభినయించడానికి తగినట్లు తీర్చుకుంటారు లయబద్ధంగా నర్తించడానికి కాళ్లకు గజ్జలు కట్టుకుంటారు చేతులకు గోరింటాకు కాళ్లకు పారాణితో సోభిల్లుతూ ఆహార్యంతోనే ఆకట్టుకునే విధంగా అలంకరణ ఉంటుంది భరతనాట్యానికి సంగీతం కర్ణాటక శైలిలో ఉంటుంది ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది నుండి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు వరకు తంజావూరును పాలించిన సర్ఫోజీ కాలంలో పోనయ్య వడివేలు శివానందం చిన్నయ్య అనే నలుగురు నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన ఈ నాట్యకలకు శాస్త్రీయ కళాకారుడైన కృష్ణయ్యర్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్థాపించి భరతనాట్యానికి తిరిగి జీవం పోశారు భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన నాట్య గురువు మీనాక్షి సుందర పిల్లై అతని శిష్యులలో ఒకరైన రుక్మిణీదేవి అరుండేల్ శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేశారు ఆమె అనేక భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు ఎన్నో జాతీయ అవార్డులను పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందారు భారతీయ శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డాన్సర్ ఎస్థేరు శర్మాన్ గారు తన పేరును రాగిణి దేవిగా మార్చుకుని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపచేయడానికి కృషి చేస్తున్నారు బాల సరస్వతి మృణాలిని సారాభాయ్ పద్మా సుబ్రహ్మణ్యం అలార్మెల్ పల్లి యామిని కృష్ణమూర్తి అనిత రత్నం వంటి భరతనాట్య కళాకారులు వారి ప్రదర్శనలతో భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు విద్యార్థులందరికీ నమస్కారం ఈ రోజు మనము ఎనిమిదవ తరగతి తెలుగు పద్నాలుగవ పాఠం కడావారసత్వంలో భాగంగా ఉన్న భాంగ్రా నృత్యం పాఠం గురించి తెలుసుకుందాం భాంగ్రా నృత్యం అబంటే నది పంచ అంటే ఐదు జీలం చీనాబ్ రావి బియాస్ సట్లర్స్ అనే ఐదు నదులు ప్రవహించే ప్రదేశం కాబట్టి పంజాబ్ అని పేరు వచ్చింది పంజాబ్ వ్యవసాయానికి చాలా అనువైన ప్రాంతం అక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు వీరు పంట రాబడి ఆనందంలో ఈ నృత్యం చేస్తారు పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం భాంగ్రా భాంగ్రా అనేది పంజాబ్లో వివిధ జానపద నృత్యాల సమ్మేళనంగా చెప్పవచ్చు సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం భాంగ్రా భాంగ్రా జననాట్యంగా పిలవబడుతుంది బాధలు అన్నీ మరిచిపోయి చేసే నృత్యంగా భాంగ్రా అని పేర్కొంటారు ఈ నాట్యం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇది నా నాట్యం అని భావిస్తూ చేస్తారు పంజాబులోని కథలను వివరించే చిన్న పాటలకు సైతం ఈ నృత్యం చేస్తారు భాంద్రా పాటలు ప్రేమ దేశభక్తి పండగల ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి ఈ నృత్యాలలో సమ్మి ఝమ్మర్ లుడ్డి గిద్దా ధమాల్ సియాల్ కోటి వంటి విభిన్న రీతులున్నాయి ఝమ్మర్ ధమాల్ నృత్య రీతులను ప్రామాణిక భాంద్రాగా పేర్కొంటారు సియాల్కోటి నృత్యం ఒంటి కాలితో ప్రదర్శింపబడుతుంది జలియన్ వాలాబాగ్ సంఘటన దేశాన్ని స్వాతంత్ర్యం వైపు కథం తొక్కించింది దేశం అంతటా భాంగ్రా నృత్యం ద్వారా స్వాతంత్ర్యకాంక్ష రగులు గొల్పారు ఈ విధంగా భాంగ్రా చురుకుగా వ్యాప్తి చెందింది భాంగ్రాలో డోలు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది డోలు రెండు వైపులా భాంగ్రా బీటు సృష్టిస్తుంది భాంగ్రా నృత్యకారులు రకరకాల రంగురంగుల దుస్తులు ధరిస్తారు మగవారు తలపాగా ఆడవారు చున్ని తప్పనిసరిగా ధరిస్తారు భాంగ్రా నృత్యంలో రుమాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు రుమాలు మణికట్టు చుట్టూ సంప్రదాయకంగా కట్టబడి ఉంటుంది రుమాలు చేతికదలిక తెలియజేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది విదేశాలలో స్థిరపడిన పంజాబీలు బాంగ్రాను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశారు పాశ్చాత్య సంగీతంలో సైతం భాంగ్రా ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు లండన్లో భాంగ్రా సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది ఉత్తర అమెరికా అంతటా ప్రత్యేకమైన భాంగ్రా పోటీలు జరిగాయి ఈ విధంగా భాంగ్రా విదేశాలలో సైతం జనాదరణ పొందింది భాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్దా అని అంటారు మొదట ఈ నాట్యాన్ని మగవారు మాత్రమే చేసేవారు ఇప్పుడు స్త్రీలు కూడా చేయడం వల్ల భాంగ్రా గిద్ద అని వేరు చేయడం జరిగింది పంజాబ్ లో పుట్టిన భాంగ్రా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలుగిస్తున్నది విద్యార్థులందరికీ నమస్కారం ఈ రోజు మనము ఎనిమిదవ తరగతి తెలుగు పద్నాలుగవ పాఠం కళావారసత్వంలో భాగంగా ఉన్న కథాకళి పాఠం గురించి తెలుసుకుందాం కథాకళి ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే కథాకళి నృత్యంగా కథాకళిలో ప్రతిభావం మానవ ప్రవర్తనను మార్చడానికి ఆధ్యాత్మికతను సాధించడానికి వేదికవుతుంది కథాకళి సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికితీసింది ఈ రహస్యాన్ని విస్తృత సమాజానికి అందుబాటులోకి తెచ్చింది కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్యకళారీతి కథాకళి కథ అంటే కథ కళి అంటే ఆట కథల ఆట అని చెప్పవచ్చు పదిహేడు శతాబ్దానికి చెందిన వెట్టత్తు రాజు కథాకలికి మెరుగులు దిద్దాడు రాజు కథాకలికి ముఖ్యమైన ఘట్టాలను పరిచయం చేశాడు కొట్టారక రాజు ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించే నాటకాలను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఈ విధంగా ఇతిహాసాలలో పవిత్ర కథలు ప్రజలకు చేరువయ్యాయి పదిహేడవ శతాబ్ది చివరిలో కలియోగం అనే కథాకళి బృందాలు స్థాపించబడ్డాయి ఈ బృందాలు కేరళలోని దేవాలయాలలో కథాకళి నృత్య రూపకాన్ని ప్రదర్శించేవి ఇందులో కళాకారులు రామాయణం మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి పాత్రలను ప్రదర్శిస్తారు కళాకారులు ధగధగ మెరిసే ఆభరణాలు కిరీటాలు దుస్తులతో ఆకట్టుకుంటారు వివిధ రకాలైన పాత్రలకు వివిధ సంకేతాలతో కూడిన మేకప్ వేసుకుంటారు మానవులు దేవతలు రాక్షసులు మొదలైన రూపాలను ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను అలంకరణ సామగ్రిని వాడతారు ఈ కడకున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులెవరు నోరు తెరిచి మాట్లాడరు కథనంతా హావభావ ప్రకటనలతోనూ చేతి ప్రకటింప ప్రకటింపచేస్తారు ముఖంలో కనిపించే చిన్న పెద్ద కదలికలు కనుబొమలు కనుగుడ్లు ముక్కు చెంపలు గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు భావ ప్రకటన ఆవశ్యకతను బట్టి ఏ అవయవాలను కదిలించాలన్నది ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను అలంకరణ సామగ్రిని వాడతారు మూడు వందలు సంరాలు కథాకళికి బాసటగా నిలిచిన నంబూద్రి కుటుంబానికి చెందిన ఓలప్పమన్న ఈ కళకు ఆదరణను పెంచారు కథాకళి యొక్క సంస్కృతిని పాశ్చాత్యులకు అందించడానికి బార్బరా విజయ్ కుమార్ కళామండలం విజయకుమార్ కలసి కళాచేతన కథాకళి అనే సంస్థను స్థాపించారు బ్రిటన్లోని అన్ని వయస్సుల వారికి శాస్త్రీయ కథాకళిని అందించడానికి వారు ముప్పై సంవత్సరాలు కృషి చేశారు కథాకళిలోని అద్భుతమైన దుస్తులు అలంకరణతో కథాకళి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు సున్నితమైన గానంతో శక్తిమంతమైన నటనతో ప్రపంచం నలుమూలలు ఆకర్షించే విధంగా అలరారుతోంది కథాకళి విద్యార్థులందరికీ నమస్కారం ఈరోజు మనము ఎనిమిదవ తరగతి తెలుగు పద్నాలుగవ పాఠం కళావరసత్వంలో భాగంగా ఉన్న గుస్సాడీ నృత్యం పాఠం గురించి తెలుసుకుందాం గుస్సాడి నృత్యం రాజగోండలకు దీపావళి పెద్ద పండుగ చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికి వచ్చి ఉంటాయి తాము చెమటోడ్చి చేసిన కష్టం ధాన్యలక్ష్మిగా నట్టింత చేరి ఉంటుంది గోండులందరూ ఆటపాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమవుతాయి రకరకాల వస్త్రా భరణాలు వేసుకుని యువను సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెడతారు కొమ్ములూదుతూ తప్పెట్లు వాయిస్తూ యాత్రను సాగిస్తారు గోండుల పురాణ గాథలలోని దండారియా రోడ్ శిశుశర్మ రోడ్ అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు గోండు యువకులు ఇరవై నుంచి నలభై మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో గుస్సాడీ నృత్యం ఒక భాగం దీపావళి నెలలో సంప్రదాయ పద్ధతిలో ఈ నృత్యం జరుగుతుంది పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది చతుర్దశి వరకు జరుగుతుంది గుస్సాడీ నర్తకునికి కావలసిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలిపించంతో తయారు చేసిన తలపాగా ఇందులో గొట్టెపోతు కొమ్ములను కూడా అమర్చుతారు కృత్రిమ గడ్డాలు మీసాలతో వేషం కడతారు మేకతోలు కప్పుకుంటారు ఇక వాయిద్యాలు డప్పు తుడుము పీపే బాక కలికొయ్ తప్పెట మొదలైనవి బృందానికి హుషారునిస్తాయి సంగీత వాయిద్యాలను బుస్సాడి నృత్య పరికరాలను బోండులు పరమ పవిత్రంగా భావిస్తారు నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు లయబద్ధము క్రమబద్ధము అయిన దండారి నృత్యం గుస్సాడి నృత్యంలో భాగం దండారి నృత్యం చేస్తున్న బృందంలోకి గుస్సాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం దండారి బృందం వలయం లోపలి వైపుకు తిరిగి నిలుచుంటారు ఎడమవైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ అడుగులు వేసినప్పుడల్లా కుడి పాదాన్ని ఎడమకారు మీదికి ఊగిస్తుండడంతో నృత్యం ప్రారంభమవుతుంది ప్రతి నర్తకుని చేతిలో రెండు కోలాటం కర్రలు ఉంటాయి నర్తకులు తమ చేతుల్లోని రెండు కర్రలను ఒకదానితో మరొకదానిని తాకిస్తారు తరువాత కుడివైపున ఉన్న నర్తకుని కర్రను కొడతారు ఇలా అడుగులు వేస్తూ కోలాటమాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకి తాకించి నాలుగు దిక్కులకు అడుగులు వేస్తారు దేవతలందరికీ ప్రణమిల్లడానికి ఇలా నాలుగు దిక్కులకు అడుగులు వేస్తారు దేవతలకు మ్రొక్కిన తరువాత వలయాన్ని సరిచేసుకుని కర్రలను పాదాల వద్ద ఉంచి పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు ఒక బృందం చరణాన్ని ముగించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందుకుంటూ బృందగానం చేస్తారు పై విధంగా దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురైదుగురు గుస్సాడిలో హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకుని వస్తారు బెడలో గవ్వల హారాలు తుంగకాయల హారాలు ఉంటాయి నడుముకు మణికట్టుకు గజ్జలు ఉంటాయి కంటి చుట్టూ తెల్లరంగు పూసుకుంటారు మొలకు నారింజ రంగు లంగోటీలు ధరిస్తారు గుస్సాడీల వేషం ఆకర్షణీయంగా ఉంటుంది శరీరం పైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకరణలు ఉంటాయి గుస్సాడీలు ప్రవేశించగానే దండారీలు చెల్లాచెదరవుతారు ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది విద్యార్థులందరికీ నమస్కారం ఈ రోజు మనము ఎనిమిదవ తరగతి తెలుగు పద్నాలుగవ పాఠం కళావారసత్వంలో భాగంగా ఉన్న ఒడిస్సీ నృత్యం పాఠం గురించి తెలుసుకుందాం ఒడిస్సీ నృత్యం ఒడిస్సీ నృత్యం భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి ఇది తూర్పు భారతదేశంలోని ఒడిసా రాష్ట్రంలో పుట్టింది క్రీపు రెండవ శతాబ్దంలో ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ నృత్యం ఎక్కువ పోషింపబడినట్లు ఉదయగిరిలోని హాతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తుంది ఒడిస్సీ నృత్యకారులు నాట్యశాస్త్రం నుండి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఒడిస్సీ అని చెబుతారు రాణిగుంఫా గుహలో రాతి ఫలకల్లో నృత్యం చేస్తున్న పురుషులు స్త్రీల వర్ణనలు చెక్కబడ్డాయి ఈ వర్ణనలు ఒడిస్సీ నృత్యం పురాతనమైనదని రుజువు చేస్తున్నాయి పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహరీ నృత్యాలు ఉన్నాయి మహరీ అనే పదాన్ని దేవదాసి పదానికి పర్యాయ పదంగా చెప్పవచ్చు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసున్న బాలికలు గురువు ద్వారా నృత్యంలో శిక్షణ పొందుతారు తర్వాత చీరబంధన్ అని పిలవబడే వేడుక ద్వారా మహరీలు ఆలయ నృత్యం ప్రదర్శించడం మొదలు పెడతారు మహరీలు నృత్యం దేవుని సేవగా భావిస్తారు జయదేవుడు రాసిన గీత గోవిందంలోని పాటలకు మహరీలు నృత్యం చేసేవారు పంతొమ్మిది వందల యాభై వరకు ఈ నృత్యం ఏ రంధ్రస్థలం పైనా ప్రదర్శింపబడలేదు ఒడిస్సీ చరిత్రలో మరొక ముఖ్య సంప్రదాయం గోటిపువాస్ గోటిపువా అంటే బాలుడు అనే అర్థం మొక్కులు చెల్లించడం కోసం ఈ గోటిపువాలు గానం నృత్యం ద్వారా దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు గోటిపువాలు స్త్రీలవలే దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట నృత్యం చేస్తారు గోటిపువా సంప్రదాయంలో శిక్షణ పొందిన వారు తర్వాత ఈ నాట్యానికి గురువులుగా వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల యాభై కొందరు పండితులు గురువులు ఈ నృత్యాన్ని రంగస్థలం పైకి ప్రదర్శనగా తీసుకురావడానికి ఒక సంఘాన్ని స్థాపించారు ఆ సంఘాన్ని జయంతిక అని పిలుస్తారు పంకజ చరణ్ దాస్ కేలు చరణ్ మోహపాత్ర దేబా ప్రసాద్ దాస్ మయాధర్ రౌత్ రఘునాథ్ దత్త ఈ జయంతకలోని ముఖ్యులుగా పనిచేశారు వీరు ఒడిస్సీకి శాస్త్రీయ గుర్తింపు కోసం కృషి చేశారు ఒడిస్సీ నృత్యంలో పంకజ్ చరణ్ దాస్ ఆది గురువుగా గుర్తింపు పొందారు కేలు చరణ్ మోహపాత్ర తన శిష్యురాలు సంయుక్త పాణిగ్రాహితో కలిసి ఒడిస్సీ ప్రదర్శనలను ఇచ్చారు సంయుక్త ఒడిస్సీ నృత్యంలో జాతీయ అంతర్జాతీయ ప్రశంసలను పొందింది దేబా ప్రసాద్ శిష్యురాలైన ఇంద్రాణి రెహమాన్ అంతర్జాతీయంగా ఒడిస్సీ నృత్యాన్ని విస్తృతపరిచారు కేలు చరణ్ మోహపాత్ర విద్యార్థిని ప్రతిమ గౌరీ బెంగళూరుకి దగ్గరలో హేసరగట్టలో నృత్య గ్రామ్ స్థాపించారు ఇలా జయంతకలోని ప్రతి ఒక్కరూ ఒడిస్సీ నృత్యాన్ని విస్తృతపరచడానికి కృషి చేశారు విద్యార్థులందరికీ నమస్కారం ఈ రోజు మనము ఎనిమిదవ తరగతి తెలుగు పద్నాలుగవ పాఠం కళావారసత్వంలో భాగంగా ఉన్న హరికథ పాఠం గురించి తెలుసుకుందాం హరికథ సంగీతం సాహిత్యం నృత్యం అభినయం మేలుకలైక హరికథ మహారాష్ట్రలో పదిహేడవ శతాబ్దంలో హరికథ పుట్టినట్లు తెలుస్తోంది హరికథను మహారాష్ట్రలో అభంగ్ కేరళలో కథాప్రసంగం కన్నడంలో కీర్తన కాలక్షేపం బెంగాలీ కీర్తన తమిళంలో హరికథ కాలక్షేపం తెలుగులో హరికథ అని అంటారు హరికథాగానం చేసేవారిని కథకుడు కథాగాన పరుడు కథాప్రసంగి భాగవతార్ హరిదాసు దాసు అనే పేర్లతో పిలుస్తారు ఒకే వ్యక్తి కథ నిడివిబట్టి మూడు గంటల పాటు చేసే కథాగానమే హరికథ కథకుడు అన్ని రకాల పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులను శ్రోతలను మెప్పిస్తాడు కనుకనే హరికథ సమాహార కళారూపం కథకుడు ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో గొంతుతో వాచకం గానం సాత్వికం కాలితో నృత్యం చేతులతో ఆంగికం గుప్పిస్తూ అభినయిస్తాడు చేతిలో చెడతలు కాలికి మువ్వలు పట్టుపంచి కట్టు నడుముకి బిగించి కట్టిన పట్టుకండువా మెడలో పూల కండువా ధరించి ఆడుతుపాడుతూ అలరిస్తారు నిర్వాహకుల ఆర్థిక స్థితిని బట్టి వయోలిన్ హార్మోనియం తబలా మృదంగం వీణ కంజీరమో నవాటిని సహకార వాద్యాలుగా చేసుకుని సందర్భానుసారంగా పాత్రోచితంగా కథ చెప్పారు సంగీత సాహిత్యాలతో పాటు పూర్వకంగా కథలోని వస్తువు కథా విషయం నువ్వు బట్టి భక్తిని విజ్ఞానాన్ని వినోదాన్ని అందించగలవాడు ఉత్తమ హరికథకుడు ఆది భట్ల నారాయణదాసు హరికథ పితమహునిగా పేరొందారు కథకుడు వాయిద్యగాళ్ల మధ్య వేదికపై పద్మాసనం వేసుకుని కూర్చుని సభారంభం శాంతికై ఇష్టదేవత గురుస్తుతులతో ప్రారంభిస్తాడు హరికథ నేటి మానవునికి హరిభక్తిని మాత్రమే కాక అనేక విషయాలను బోధించేదిగా ఉండి పరిష్కార మార్గాలను సూచించడం ద్వారా నిజమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించగలుగుతోంది హరికథ కేవలం భక్తి ప్రబోధకమే కాక దేశభక్తి సాంఘిక దురాచారాలపై ధ్వజమెత్తే సామాజిక శక్తిగా ఎదిగి జాతీయ సమైక్యత సాధన ప్రక్రియగా కూడా ఉపయోగపడుతోంది హరికథావామయం సమాజంలో అనేక సమస్యలను తనలో ఇముడ్చుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కర్తవ్య పాలన చేసే సమయంలో నిస్సందేహంగా సానుకూల ప్రయోజనం సాధిస్తున్నది హరికథా ప్రక్రియలోని మరో ప్రత్యేకత ఏమిటంటే అది సామాజికునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకనే ఎన్నో సాహిత్య ప్రక్రియలు సాధించలేని పరిష్కార మార్గ సూచిగా సర్వకథల సమాహార రూపంగా హరికథ విలసిల్లుతున్నది అటు పండితులకు ఇటు పామరులకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ హరికథ ప్రభుత్వ ప్రచార సాధనాలుగా వినియోగింపబడే ఎన్నో ప్రక్రియల కంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించగలిగేది హరికథ ప్రక్రియ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు